Hi friends, welcome back to my channel. Ela unnar meerantha nenaithe chaala baagunnanu. Meerantha ela unnaru ani natho comment section lo share cheskondi. Ee roju oka manchi topic tho mee munduku vachesanu. Andariki chaala use ayye and interesting topic ani kuda మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ మెయిన్ ఈ టాపిక్ అనేది డిస్కస్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఆల్రెడీ మనకి అందరికీ చాలా వరకు వాట్సాప్ స్టేటస్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర ఆల్రెడీ పోస్ట్ అనేది చూసే ఉంటారు కదా మీరు. మనకి రేపు ఆదివారం రోజు అంటే April 5th రోజు నైట్ 9 o'clockకి అందరూ కూడా ఇంట్లో దీపాలు వెలిగించాలి. దీపాలు కానీ లైట్లు కానీ ఇవన్నీ ఏదైనా వెలిగించాలి. 9 నిమిషాల పాటు ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి అని చెప్పేసి ఈ న్యూస్ అనేది మీరు వినే ఉంటారు కదా. అండ్ నేను కూడా విన్నాను ఈ న్యూస్ అనేది. విన్న తర్వాత అసలు ఈ 9 o'clockకి ఎందుకు, అది 9 నిమిషాల పాటు అంటే 9 గంటలకి అండ్ 9 నిమిషాల పాటు వెలిగించాలి అని చెప్పేసి విన్న తర్వాత ఎందుకా అనిపించింది. అండ్ తర్వాత ఇదే న్యూస్ని కొంతమందికి నేను షేర్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కొంతమంది అన్నారు, దీనివల్ల యూజ్ ఏంటి, అసలు మనం ఒకవేళ అలా వెలిగించడం వల్ల అసలు అవసరం ఏముంటుంది, దానివల్ల ఇది మనకి కరోనా వైరస్ అనేది పోవడం అనేది అసలు దానికి దీనికి సంబంధమే లేదు, షట్ నేను అసలు వెలిగించను, నేను అసలు అలాంటివన్నీ పట్టించుకోను, ఇలాంటి రిప్లైస్ కూడా నాకు వచ్చాయి. అప్పుడు నాకు అనిపించింది మనకి అసలు దాని వెనకాల ఏదో ఉంది అనేదే కాదు, అసలు మనకి అంత పెద్దవారైన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి న్యూస్ వచ్చింది అంటే మనం కంపల్సరీ దాని వెనకాల ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. అండ్ అది కాకపోయినా సరే యాజ్ ఎ లీడింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటకి మనం కంపల్సరీగా గౌరవించాలి. అండ్ కంపల్సరీ దాని వెనకాల అర్థమో పరమార్థమో మనకి తెలియకపోయినా సరే మనం చెయ్యాలి. అవునా కాదా చెప్పండి మీరు. ఇన్ కేస్ ఇప్పుడు మనకి స్కూల్లో ఉన్నారు, ఏదైనా ప్రిన్సిపల్ చెప్తే మనందరం వింటామా వినమా, వింటాం కదా. సేమ్ అలానే ఇప్పుడు ఆయన మనకి ప్రిన్సిపల్ కన్నా ఇంకా పెద్ద పొజిషన్లో ఉన్నట్టు లెక్క. సో మనం కంపల్సరీ అది పాటించాలి. అండ్ అదే కాకుండా ఆ 9కి ఉన్న రహస్యం ఏంటి, అసలు అది ఎందుకు చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా నేను చెప్పబోతున్నాను. దీనివల్ల విత్ మీనింగ్తో సహా మీరు చాలా హార్ట్ఫుల్గా చేస్తారు అని నేను ఆ ఉద్దేశంతో ఈ వీడియోని మీకు వెంటనే నేను షేర్ చేస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ మనకి ఇందులో వచ్చేటప్పటికి మనకి ఏం చెప్పారు, April 5th రోజు నైట్ 9 గంటలకి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి 9 నిమిషాల పాటు ఏవైతే మనకి అయితే దీపాలు కానీ లైట్స్ క్యాండిల్స్ కానీ అండ్ అది కూడా కుదరకపోతే కనుక టార్చ్ లైట్స్ కానీ, అది కుదరకపోతే ఫ్లాష్ లైట్ కానీ వేయమన్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. అండ్ ఏంటి అంటే April 5th అంటే మనకి 5వ తారీఖు 4వ నెల, 5+4 అంటే ఏంటి 9 అనమాట. అంటే ఇప్పుడు జరిగేది శుక్లపక్షము అండ్ ఆదివారం రోజు వచ్చేటప్పటికి దశమి తిథి అనమాట. అండ్ ఈ దశమి తిథికి ఆదిదేవుడు యముడుగా చెప్పుకోవచ్చు. యముడికి ఒక ఇష్టమైన సంఖ్య 9. అండ్ మనకి సంఖ్యాశాస్త్రంలో ఈ 9ని మృత్యుంజయ సంఖ్యగా కూడా భావిస్తారన్నమాట. అండ్ ఈ 9 అంకెకి వచ్చేసి చాలా ప్రాధాన్యత అనేది ఉంది. ఈ 9 సంఖ్యని వృద్ధి సంఖ్య, పురాణ సంఖ్య అని చెప్పేసి కూడా మనం అంటామన్నమాట. ఇలా 9కి చాలా చాలా ప్రాముఖ్యం అనేది ఉంది. తర్వాత ఇంకా మనం చూసుకుంటే కనుక మనకి మనము తల్లి గర్భంలో ఉండేది 270 రోజులు అనమాట. 270 అంటే 2+7+0, 7+2 అంటే 9. అండ్ అది కూడా 9 వస్తుంది. అండ్ తర్వాత తల్లి గర్భంలో ఉండేది కూడా 9 నెలలు అంటే
ఈ తొమ్మిది అది కూడా తొమ్మిదే అన్నమాట. ఈ విధంగా మన పుట్టుకకి కారణమైన అంక తొమ్మిదే, అండ్ తర్వాత తొమ్మిది వచ్చేసి మృత్యుంజయ సంఖ్య కూడా, అండ్ అలా రేపు వచ్చేసి తొమ్మిదవ సంఖ్య అనేది వస్తుంది. అండ్ ఇదే కాకుండా మనం ఇంకా డీప్గా వెళ్ళి చూసుకుంటే కనుక మనకి కలియుగం వచ్చేటప్పటికి, కలియుగం కాలం వచ్చేటప్పటికి 43,20,000 అన్నమాట. అంటే 4+3+2 ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఈ కలియుగ కాలం కూడా మొత్తం టోటల్ చేసుకుంటే 9 అవుతుంది. తర్వాత ఇంకా మనకి మహాభారతంలో మనకి 18 పర్వాలు ఉంటాయన్నమాట. 18 అంటే 1+8 కదా, 1+8 ఎంత అవుతుంది? అది కూడా 9. అండ్ మహాభారత యుద్ధం జరిగింది కూడా 18 రోజులు, అంటే 1+8 అది కూడా 9 అంక అనేది వస్తుంది. అండ్ తర్వాత మన వేదాలలో కూడా ఈ 9 సంఖ్యకి చాలా ప్రాధాన్యం ఉందన్నమాట. అదేంటంటే మనకి గ్రహాలు వచ్చేసి 9, నవగ్రహాలు అంటాం కదా, 9 గ్రహాలు. ఇదే కాకుండా మన మానవ శరీరంలో 9 రంధ్రాలు ఉంటాయన్నమాట, దాన్ని నవరంధ్రాలు అంటాం మనము. అండ్ ఈ నవరంధ్రాలు అవి కూడా 9. ఒక్క పాముకి తప్ప ఇంకా మనకి ఏ జీవరాశికి చూసుకున్నా సరే 9 రంధ్రాలు అనేవి కంపల్సరీగా మనకి ఉంటాయన్నమాట. ఇలా చూసుకుని చెప్పుకుంటూ పోతే 9 సంఖ్యకి చాలా చాలా ప్రాముఖ్యం అనేది ఉంది మనకి. మనకి పురాణాల పరంగా చూసుకున్నా, అతిథుల పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా, రేపు వచ్చే డేట్ అండ్ రేపు చెప్పిన టైము అన్నీ కూడా ఈ 9 సంఖ్యకి మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ఈ విధంగా మనకి మనకి ప్రధానమంత్రి మోడీ గారు మనకి చెప్పారు కదా, ఇలా 9 గంటలకి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేయాలి అని చెప్పారు. ఇలా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేటప్పటికి మన చుట్టూ ఏమైనా క్రిములు ఉంటే ఆ క్రిములకి ఒక్క నిమిషం ఏం కనపడదు. కనపడకపోయేసరికి వాటికి ఏం అర్థం కాదు, ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇలా మనం అన్నీ ఆఫ్ చేసి 9 గంటలకి లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత 9 దీపాలను పెట్టి దీపాల యొక్క వెలుగు అనేది ఆకాశంలోకి విడుదలై ఇదంతా కూడా ఒక మనకి ఫోటాన్ శక్తిలాగా తయారవుతుందన్నమాట. ఇలా ఫోటాన్ శక్తిలాగా తయారైన తర్వాత మనకి నవగ్రహాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. ఇవన్నీ కూడా ఒక ప్రయోగ అనే కక్షలోకి ప్రవేశిస్తాయి. ఆ ప్రయోగ అనే కక్షలోకి ప్రవేశించిన తర్వాత అత్యంత శక్తివంతంగా మారుతాయి అన్నమాట. మారిన తర్వాత మనకి దీపాలు ఏవైతే వెలిగిస్తామో ఈ దీపాల వెలుగు వల్ల అందరూ వెలిగించేటప్పటికి చాలా కాంతి అనేది వస్తుంది కదా. ఇలా వెలిగించిన ఆ కాంతి వల్ల 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవతలందరూ కూడా మనకి రాకేతువుల నుంచి విడుదలై ఒక క్వాంటమ్ ఎనర్జీగా మారుతుంది. అండ్ ఈ క్వాంటమ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే ఈ ఫోటాన్ శక్తితో కలుస్తుందో ఒక అటామిక్ ఎనర్జీని మనకి రిలీజ్ చేస్తుంది. ఈ అటామిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ అటామిక్ ఎనర్జీయే ఈ వైరస్ని అంతా కూడా మనకి సంహరించి వేస్తుంది అన్నమాట. అంటే వైరస్ అంతటినీ కూడా చంపేస్తుంది. సో ఇదన్నమాట ద మెయిన్ రీజన్ మనం దీపాలని ఎందుకు వెలిగించాలి అనే దాని వెనక అర్థం పరమార్థం అంతా కూడా ఇదే. ఇదంతా మనందరికీ చెప్తే అందరూ కూడా అర్థం చేసుకోలేరు. అండ్ ఇదంతా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే వరకు చాలా టైం కూడా పడుతుంది. సో అందుకే సింపుల్గా ఆయన మనకి ఏం చెప్పారు అంటే రేపు ఆదివారం రోజు 9 గంటలకి అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి 9 దీపాలు పెట్టండి. ఈ దీపాలని మీకు పెట్టడం కుదరకపోతే అట్లీస్ట్ క్యాండిల్స్ ఉంటే క్యాండిల్స్ అయినా వెలిగించండి. అది కూడా లేకపోతే ఏదైనా ఒక టార్చ్ లైట్ కానీ లేదంటే ఫ్లాష్ లైట్ కానీ ఏదైనా పెట్టండి దీపంలా కనిపించేది అని చెప్పి మనకి చెప్పారు. ఇదే మనకి కొంతమంది అవినీతితోనే వెలిగించాలి, లేకపోతే అదే చేయాలి ఇదే చేయాలి అలా రకరకాలు చెప్తూ ఉన్నారు. దాంతోనే వెలిగించాలి దీంతోనే వెలిగించాలని ఏం లేదు. ఆవునేయి ఉంటే ఆవునేయి మంచిదని మనకి శ్రేష్టం అని చెప్తారు కాబట్టి ఆవునేయితో వెలిగించమన్నారు. ఆవునేయి లేదు అంటే మీ దగ్గర కొబ్బరి నూనె ఏదో ఒక నూనె ఉంటుంది కదా దాంతోనే వెలిగించండి. అది లేకపోతే క్యాండిల్స్ వెలిగించండి. అది కూడా వెలిగించలేని వాళ్ళు అట్లీస్ట్ టార్చ్ లైట్ కూడా లేకుండా ఉండరు. అది కూడా లేకపోతే చిన్న దీపమైనా లేని వాళ్ళు ఉండరు.
అది లేకపోయినా కనీసం ఫ్లాష్ లైట్ అయినా వేయండి ఫోన్లోది. ఇవి ఇవి లేకుండా అయితే ఎవరు ఉండరు కదా. ఏదో ఒకటైనా కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇదే మన సనాతన ధర్మం, పురాతన ధర్మం యొక్క రహస్యం అన్నమాట. మనం రోజు దీపం ఎందుకు పెడతామంటే దీపం పెట్టడం వల్ల ఏదో అవుతుంది అని కాదు, ప్రతి దానికి మనకి పురాణం నుంచి పురాతన కాలం నుంచి మనకి చెప్పిన వాటిలో ప్రతి దానికి కూడా ఏదో ఒక రహస్యం, ఒక అర్థం, పరమార్థం అనేది కంపల్సరీ దాగి ఉంటుంది. అది ఫుడ్ విషయంలో అయినా లేకపోతే ఇలాంటివి ఏమైనా పాటించే విషయంలో అయినా సరే కంపల్సరీగా ఏదో ఒక అర్థం, పరమార్థం అనేది దాగి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కూడా మీరందరూ దీన్ని పాటించండి. అండ్ మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి ఇలా చేయమని చెప్పండి. ఇది దీని యొక్క ప్రాధాన్యత వాళ్ళకి అర్థమయ్యి కంపల్సరీ చేస్తారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి మనం బయటపడితే నెక్స్ట్ ఎవరైనా సరే ఏదైనా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాము. సో ఈ డేంజర్ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఒక హోప్ అనేది మనకి ఇచ్చారు. సో మనం యూస్ చేసుకుందాము. అయితే అవుతుంది, చాలా హ్యాపీ కదా. మనం చేసేది ఏమి, మన నుంచి పోయేది అయితే ఏమీ లేదు కదా. ఏదో కొంచెం నూనె ఖర్చు అవుతుంది, లేకపోతే కొంచెం నెయ్యి ఖర్చు అవుతుంది, లేకపోతే క్యాండిల్ కొద్దిగా కరుగుతుంది, లేదంటే కొంచెం మనం ఫోన్లో లైట్ వేస్తాము, కొంచెం ఛార్జింగ్ అవుతుంది ఫోన్లో. ఇంతకు మించి మన నుంచి పోయేది అయితే ఏం లేదు కదా. మనం చేయకపోతే కనుక మన ప్రాణాలనే మనం కోల్పోయే అటువంటి డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాము ప్రెజెంట్ అయితే. ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఏం జరుగుతుందో కూడా తెలియక వాళ్ళు బాగా అవగతం పట్టిన ఏ వేదాలని బాగా వడపోసిన ఏ పండితులో ఈ రీజన్ అనేది చెప్పుంటారు కాబట్టి వాళ్ళు చెప్పారు. మనం మాది ఏదో రీజన్ ఉంది అనే కాకుండా కంపల్సరీ అందరూ కూడా పాటించండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో దీనికి ఇంకా సెకండ్ రీజన్ కూడా ఉంది. అది ఏంటి అంటే రేపు మనకి ద్వాదశి, వామన ద్వాదశి అంటాము. అండ్ ఇది వచ్చేసి పుబ్బా నక్షత్రము సింహరాశిలో ప్రవేశించినప్పుడు. అండ్ ఆదివారం వచ్చేసి మన సూర్యుడికి ఇష్టమైన రోజుగా చెప్పుకుంటాం కదా. ఆదివారం రోజు అలా పుబ్బా నక్షత్రం సింహరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు మనం ఇలా దీపం పెడితే దానివల్ల కూడా మనందరికీ కూడా అనారోగ్యాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు అనేది కూడా ఇంకొక మీనింగ్ కూడా ఉందన్నమాట. సో ఈ రెండు రీజన్స్ ఏదైనా అయి ఉండొచ్చు, మనకు అదంతా కాదు, చెప్పారు మనం చేసాము. అండ్ ఏ రీజన్ వల్ల అయినా సరే ఆ వైరస్ అనేది పోతే మనం హ్యాపీగా ఉండాలి అందరూ కూడా సేఫ్గా ఉండాలి. అదే మనందరి ఇంటెన్షన్, కంపల్సరీ అందరూ కూడా పాటిస్తారని ఆశిస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఈ న్యూస్ని. మీరు అందరితో కూడా వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరూ కూడా రేపు అదే టైంకి చేసేలాగా చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? బాయ్ బాయ్.